మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. ఇప్పుడు మనం తయారు చేసుకోబోయేది అరటికాయ పచ్చడి. అరటికాయని కాల్చి చేస్తాం అన్నమాట. ఇది టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. అరటికాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: 2 అరటికాయలు, కరివేపాకు, 4 స్పూన్స్ ఆయిల్, తాలింపులు, 2 మిరపకాయలు, 1 ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకోవాలి, ఉప్పు. అరటికాయ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా అరటికాయని స్టవ్ మీద డైరెక్ట్గా ఇలా కాల్చుకోవాలండి. కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. అరటికాయ తొక్క అనేది దలసరిగా ఉంటుంది కదా, ఇది మొత్తం నల్లగా అయ్యే వరకు కాల్చుకోవాలన్నమాట. లోపలంతా ఉడకాలంటే టైం పడుతుంది కాబట్టి హై ఫ్లేమ్లో ఉంచుకుంటే తొందరగా కాలిపోతుంది. మనకి మొత్తం అంతా కూడా నల్లగా అయ్యే వరకు ఇలా అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి. ఫ్రంట్కి బ్యాక్కి కూడా తిప్పుకుంటూ ఇలా మొత్తం అంతా నల్లగా అయ్యే వరకు కాల్చుకోవాలండి. ఇలా అరటికాయని మొత్తం నల్లగా అయ్యే వరకు కాల్చుకోవాలండి. ఇలా ముట్టుకుంటే మెత్తగా ఉంటుంది అనమాట, అంటే లోపల ఉడికినట్టు తెలుస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇది ఒక 2 నిమిషాల పాటు చల్లారితే మనకి తొక్క ఈజీగా వచ్చేస్తుందండి. ఇది పక్కన పెట్టుకుని ముందు తాలింపు పెట్టేసుకుందాం. తాలింపు కోసం ఇప్పుడు 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు వేసుకోవాలండి. మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు. ఇలా ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు కరివేపాకు, 2 మిరపకాయలు వేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అండి. ఇంకా దీనికి మళ్ళీ స్టవ్తో పనే ఉండదు. ఇప్పుడు మనం అరటికాయను ఒలుచుకుందాం అండి. ఇలా వేగిన తర్వాత 2 మిరపకాయలు, కరివేపాకుని తాలింపు లేకుండా ఓన్లీ 2 మిరపకాయలు, కరివేపాకుని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇలా తీసుకుని దీనిలో 1 2 స్పూన్స్ ఉప్పు వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుని, మనకి పచ్చడికి సరిపడగా సాల్ట్ వేసుకుని నలిపేసుకోవాలన్నమాట. కొంచెం చల్లారేక అయితే మనకి కరెక్ట్గా ఇలా నలుపుకోవడానికి వీలవుతుందండి. ఇది ఇలా పక్కన పెట్టుకుని ఇప్పుడు అరటికాయ ఒలుచుకుందాం. ఇప్పుడు ఇలా అరటికాయ చల్లారిన తర్వాత ఇలా ఒలుచుకోవాలండి. మనకి ఈజీగా వచ్చేస్తుంది తొక్క. ఇలా 2 అరటికాయలను కూడా ఒలిచి పెట్టుకోవాలి. ఇలా ఒలిచిన అరటికాయలని చిన్న చిన్న ముక్కలుగా స్మాష్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కలుపుకోవాలండి దీనిలో. ఇలా కలిపి పెట్టుకోవాలి 2. ఇప్పుడు మనం ముందుగా తాలింపు పెట్టుకున్నాం కదండి, 2 మిరపకాయలు, కరివేపాకు తీసుకున్నాం కదా పక్కకి. దీనికి పచ్చడికి సరిపడగా సాల్ట్ వేసుకుని ఇది మెత్తగా ఇలా నలుపుకోవాలన్నమాట. కారం కోసం ఇలా వేయించి చేసుకున్న కారం అయితే మనకి చాలా కమ్మగా ఉంటుంది. ఇలా మొత్తం అంతా కూడా మెత్తగా నలిపేసుకోవాలి. ఉప్పు వేసాం కాబట్టి త్వరగా నలిగిపోతాయి అన్నమాట. ఇలా కందబిందగా నలుపుకోవాలి. ఇలా నలుపుకున్న 2 మిరపకాయ కారాన్ని పచ్చళ్ళలో కలిపేసుకోవాలి. ఇదంతా ఇలా కలిసిన తర్వాత ఇప్పుడు తాలింపు వేసేసుకోవాలండి. మనం తాలింపు పెట్టి ఉంచుకున్నాం కదా, ఇది కూడా ఇందులో కలిపేసుకోవాలి. తాలింపు వేసాక ఒక్కసారి కలుపుకుంటే మనకి పచ్చడి రెడీ అండి. ఇలా తాలింపు కూడా కలిపేసుకుంటే మనకి అరటికాయ పచ్చడి రెడీ అండి. ఎంతో రుచిగా ఉంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి.
అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.